వచన కవిత ప్రక్రియ సబ్స్క్రైబ్ మై ఛానల్ చందూశ్రీ టిఎల్ఎం వచన కవిత ప్రక్రియ చందో నియమాలు లేకుండా వ్యావహారిక భాషలో రాసే కవితను వచన కవిత అంటారు ఇది ఆధునిక సాహిత్య ప్రక్రియలో ఒకటిగా వెలుగొందుతోంది వచన కవితలో ఉండే అంశాలు వ్యావహారిక భాషలో ఉన్న వచన కవితను అర్థం చేసుకోవాలంటే లోతైన అవగాహన అవసరం వచన కవితను ఆంగ్లంలో ఫ్రీవర్స్ అంటారు కుందుర్తి ఆంజనేయులు గారు వచన కవితాభివృద్ధికి కృషి చేశారు అందుకే కుందుర్తి ఆంజనేయులు గారిని వచన కవిత పితామహుడు అని పిలుస్తారు ఇక వచన కవిత లక్షణాలను చూద్దాం చిన్న చిన్న పదాలతో భావగర్భితంగా ఉండడం అంటే తొందరగా ఇది అర్థం కాదు ఛందస్సు మాత్రాగణాల నియమం లేదు పాద నియమం లేదు ఎతిప్రాసల ప్రసక్తి లేదు తర్వాత వ్యావహారిక భాషనే ఉపయోగిస్తారు అలాగే వచన కవితను అర్థం చేసుకోవాలంటే లోతుగా ఆలోచించవలసి ఉంటుంది అప్పుడే ఆ వచన కవితలో ఉన్న మాధుర్యము అందులోని అంతరార్థము అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి వచన కవితకు ఉదాహరణలు పదవ తరగతిలో విద్వాన్ విశ్వం గారు రచించిన మాణిక్యవీణ అనే గేయము అలాగే ఏడవ తరగతిలో రావినూతల ప్రేమకిషోర్ గారు రచించిన అక్షరం అనేవి వచన కవితలకు చక్కని ఉదాహరణలుగా నిలుస్తున్నాయి మరలా ఒకసారి వచన కవిత పద్యాయాలలో గేయాలలో ఉండే ఛందస్సు మాత్రగణాలు వంటి వాటితో సంబంధం లేకుండా వ్యావహారిక భాషలో రాసిన కవితను వచన కవిత అంటారు చిన్న చిన్న పదాలతో వాక్యాలతో ధ్వనిగర్భితంగా ఉండే కవితే వచన కవిత